నువ్వు ఇప్పటిదాకా చెప్పిన కథలా, నేను లేను మా అమ్మ లేదు. గజంటప్పుడు ఈ కథ అంతా నాకెందుకు రా భయ్? అసలు నేనెవ్వండి? మా అమరేంద్ర బాహుబలి రక్తాన్ని విను. ఏహే, ఎంతసేపు చెప్పిందే చెప్తావు. అసలు మా అమ్మ నాన్న ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నారు? అలా లవ్ స్టోరీ ఎట్ స్టార్ట్ అయింది? ఆ వంతిగా మాసిపోయిన గుడ్డలు ఎందుకు కట్టుకుంది? అసలు తను అయ్యేవాడు రా భయ్? అర్రే, ఒకటి మరిచిన నువ్వు మా అయ్యని ఎందుకు పోటీ చంపినవురా? చెప్తావేడా, చెప్తా. మీ అమ్మ దేవసేనను మీ నాయన బాహుబలి ఫస్ట్ టైం కొంతల రాజ్యంలో చూసిండు. మా నాయన గాడికి ఎందుకు పోయిండు రాబాయ్? అసలు చెప్పేదేంటి రాబాయ్? ఫస్ట్ చెప్పు. సాకేతుడు సైనిక రహస్యాలని డివిడీలో తీసుకొని పారిపోయిండుగా. డివిడా? ఇదే రాబాయ్ డివిడీ అంటే. ఓ, ఇక నీ వాడుకోనికి మీ నాయన బాహుబలి మీ పెదనాయన బలాలదేవు తిరుగుతూ తిరిగిన చాలు. నెక్స్ట్ ఏందో చెప్పు. ఇక గదేవా, గట్ల గుంతల రాజ్యంలో చేరుకురు. గక్కడ స్టార్ట్ అయింది మీ నాయన ఈ లవ్ స్టోరీ. ఇక చూడు. ఇక ఆ సాకేత్ గాడు ఒక డివిడీని ఎత్తుకెళ్ళిండని దేశాలు పట్టుకుని దేడు దిమాగాల్లో తిరుగుతున్నాం. మన దగ్గర డివిడీలు మస్తుగున్నాయి కదరా. అబ్బాయి, గూట్లే అలా మన సీక్రెట్స్ ఉన్నాయి. ఓ, గదివి పాయింటే. ఏం చేస్తున్నావు? ఆడు యాడున్నాడు ట్రేస్ చేస్తున్నారు. అబ్బాయి దొరికిండా? మళ్ళా దొరకట్లే. ఇక్కడ నెట్వర్క్ లేదు, 3G రావట్లే. నువ్వు ఇంకా 3G లోనే ఉన్నావరా? 4G వచ్చింది అక్కడ. కాల్ సెంటర్ కలిపి సెట్టింగ్స్ పంపిమని ఇక్కడ. ఓకే. హలో, నా పేరు సుబ్బలక్ష్మి. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఇగోరా, సుబ్బలక్ష్మి అంట, మాట్లాడు. ఓసాయి సుబ్బలక్ష్మి, నేనే బల్లాల్ దేవిని. చెప్పండి బల్లాల్ దేవా, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? అండి అంటే అండి, సుబ్బలక్ష్మి నేను, గవర్నమెంట్ స్కూల్ బల్లాల్ దేవిని. గుర్తుపట్టలేదా? బల్లాల్ దేవా? ఇప్పుడు గుర్తుపట్టినావా? చిన్నప్పుడు మనం అమ్మా నాన్న ఆట ఆడుకున్నాం. మీ అమ్మ వచ్చి నిన్ను పిచ్చ కొట్టుడు కొట్టిందే. ఎవర్రా నువ్వు? ఏం మాట్లాడుతున్నావే? సుబ్బలక్ష్మి, నువ్వు అలా మాట్లాడకు. నువ్వు అట్లా మాట్లాడితే బాధ అవుతుంది. ఛీ, నీతో కచ్చి. క్లాస్మేట్ కి కస్టమర్ కేర్ కి తేడా తెలియదురా. నీ నోట్లన సున్నుండ. వాయిస్ అట్లనే ఉందిరా బాబుల్లా. అరే బల్లా, ఇక్కడ వైఫై సిగ్నల్ వస్తుందిరా. వైఫై? రే, దేవసేన అంటరా? దేవసేన? ఓ షిట్, ఈ పిల్ల పాస్వర్డ్ పెట్టిందిరా. పదండి, త్వరగా పదండి రా. రే, వచ్చా నిలవట్లే. యువరాణి, వీళ్ళు మన వైఫై జోన్ లో వైఫై కనెక్ట్ చేస్తుండే అపార్ట్కి వచ్చాం. ఏం రాగి అంటున్నావు? మంచిగా మాట్లాడు, మేం బీ తోపులం. అచ్చా, ఏ ఊరు తోపులు రా మీరు? ఇది నా ఇలాకా. నువ్వేం రావు, నాలుక దిప్తున్నావు? నాలుక కోస్తా బిడ్డ, దార్కార్లం ఇక్కడ. దండం పెట్. నువ్వేంద్రా, దండం పెట్టవా? వీడేంద్రో, దండం పెట్టమంటే నవ్వుతుండు. నువ్వు నవ్వ మాకురాయ్. నువ్వెత్త నవ్వ మాకయ్యా, పడిపోయేటట్టున్నా. సిద్ధా, విలన్ సుట్ట సుట్టి సంపుల వాడైరా. సిద్ధా, ఇగో ఈడా. పైకి ఎక్కినవేం రో? ఏ, నేను ఎక్కలే. ఆడు గుద్దు గుత్తిడు వచ్చి పడ్డా. అచ్చా, ఈడేనారా గుద్దింది? నీ పేరేంద్రా భయ్? బాహుబలి. నువ్వు కింద దిగరా. ఏ, ఆడు గుత్తాడు, నేను రాను. అరే ఇజ్జద్ది, నువ్వు కింద దిగరా భయ్. ఏమ్రా, నా కింద పని చేస్తావా? నేను ఎవ్వని కింద పని చేయా, ఎవడైనా నా కింద పని చేయాలి. సర్లే, ఏదో పని మీద వచ్చినట్టున్నారు, ఇంత బువ్వ తినిపోండి. ఏ అన్నమొద్దు, ఏమొద్దు. మరి ఇంకేం కావాలి? వైఫై పాస్వర్డ్ చెప్పు సార్. దాంతేముంది, అరుగుద్దా తరుగుద్దా. యూజర్ నేమ్ దేవసేన, కుంతల రాజ్యం, పాస్వర్డ్. అరే బల్లా, వాడు సింగాపురం దొంగల కోటలో దాక్కున్నాడు, పోయి పట్టుకుందాం పా. బాహు,
అలా సింగాపురం దొంగల కోట నుంచి సాకేతుని పట్టుకొచ్చి మాష్మతి రాజును నిజం చెప్పించిర్రు. ఇంకేముంది? ఆ తర్వాత కాలకేయంతో యుద్ధం అని చంపడం. ఇక మిగిలింది ప్రభాస్ పట్టాభిషేకం, సారీ బాహుబలి పట్టాభిషేకం. కానీ సెపెలేకువ బల్లాల్ దేవునికి మంచి సంబంధం వచ్చింది. అది చూసి శివగామిని బిగ్జల్ దేవా మస్తు సంతోషపడ్డారు. ఒక్క మీ అయ్య తప్ప. ఏ మా అయ్యకేమే? అరే బల్లాలకు వచ్చిన సంబంధం మరోరో కాదువా, మీ అమ్మ దేవసేన. ఇక చూడు, ఇక గీ పిల్ల పేరు దేవసేన, కుంతల రాజ్యం యువరాణి. నీ గిన నచ్చితే చెప్పు, ఇచ్చి లగ్గం చేద్దాం. పాప నాకు నచ్చింది. లగ్గం నువ్వు చేసినా సరే, నన్ను చేసుకోమన్నా సరే. బాహు, ఎట్లుంది మీ వదిన? అయితే ఈడి పెళ్లి, నీ పట్టాభిషేకం రెండు ఒకే రోజు జరిపిస్తా. నేనేం చెప్తే అదే ఇనాలే, నా మాటే శాసనం. రేపే మనం కుంతల రాజ్యం బయలుదేరుతున్నాం. లారీలు డిసిఎంలు రెడీ చేయండి రా. అరే బల్లా, నువ్వు ఇంత మోసగాని అనుకోలేదురా. నేనేం చేసిన రా బాయ్? నేను దేవసేన లవ్ చేసుకుంటున్నామని నీకు తెలిసి కూడా, అది వరుసగా నీకు మరదలైతాయని కూడా తెలిసి నువ్వు అట్లెందుకు రా అమ్మతో చెప్పినావు? ఉదిన్ నీలంగరేస్తే తప్పు గాని మరదల్ నీలంగరేస్తే తప్పేటవుద్దురో. బ్రో అడ్డం దిడ్డం మాట్లాడక ఫస్ట్ పద్ధతి నేర్చుకో. ప్రతిసారి నన్ను మోసం చేస్తూనే ఉంటావురా. ప్రతిసారి అడ్రా భయ్, ఈ ఒకసారిగా? ఒక్కసారి గుర్తు చేసుకోరా భయ్. ఆ రోజు యుద్ధానికి ముందు నువ్వు మీ నాయన కలిసి బాణాలు మిషన్ మీరుంచుకొని నాకేమో గుండ్రాలు గోళీలు ఇచ్చి సర్లే నా అన్న కదా అనుకొని యుద్ధం చేసిన నీ నాకు కిలికిలి అని నరుగుదామని కత్తి లేపే లోపే నువ్వు అని దొంగసాటి అని ఈపులో గుద్దితివి. ఆడు చచ్చే క్రెడిట్ నీకు వచ్చే. అరే దీనికంటే ముందోటి మరిచిన ఆ రోజు సింగాపురం దొంగల కోటలో సాకేది కానీ పట్టుకున్నావని నేను లోయలకు దునికి తాడు నీకిస్తే నువ్వేం చేసినావు రా భయ్? తాడుని వదిలేసినావు. రాయుండ బట్టి నేను బచాయించిన, లేకపోతే నా బతికేందిరా? తాడు వదిలేసిన నీకెట్ట తెలిసిందిరా? అరే తాడు 10 మీటర్లు ఉండే, నువ్వు 2 మీటర్ల దూరంలో నిలబడ్డావు. నేను 8 మీటర్ల కింద దిగాలి, కానీ 9 మీటర్లు దిగిన. తీరా పైకొచ్చి చూస్తే తాడుకోనేమో రాయి కింద ఉండే. అయితే ఇప్పుడు ఏమంటావురా బాయ్? రే నేను రాజైతే కదా అప్పుడు చెప్తా బిడ్డా నీ సంగతి. అయితే దేవసేన నాకిచ్చేతావా? నో నెవర్. రేపే దేవసేన దగ్గరికి వెళ్తా, నీ గురించి నిజం చెప్తా, నేను పెళ్లి చేసుకుంటా. హాయ్ దేవసేన, వాట్ ఆర్ యు డూయింగ్? ప్లేయింగ్ టెంపుల్ రన్. ఓ గుడ్ గుడ్. ఎనీవే ఐ వాంట్ టు సే సంథింగ్. వాట్? నేనే నిన్ను పెళ్లి చేసుకోబోయేదే. ఏంది ఇది? గనక బాహుబలికి తెలిస్తే నిన్ను బల్లిని నలిపిన నలుపుతారు తెలుసా? వాడికి ఈ విషయం ఆల్రెడీ తెలుసు. తెలుసా ఇంతకు బాహుబలి ఎక్కడ? వాడికి రాత్రి తాగింది దిగలే, ఎంత లేపినా లేవలే, అందుకే దొరికిన లారీ ఎక్కి వచ్చేసినాంలే. ఆయన వాడి గురించి ఎందుకో? లైట్ తీసుకో. లైట్ తీసుకోనికి నేను లఫుడ్దాన్ అనుకుంటున్నావురా? నువ్వు లఫుడ్దాన్ని ఓ లసుకుంటావు, నాకెందుకే? నన్ను కాదని వాడి పేరెత్తావో? నీ నెక్స్ట్ బర్త్డేకి రానో. నిన్నెవడు పిలుస్తాడు లఫుడ్ సాలే?
రా బాహు, వచ్చి కూకో. ఏమ్రా బాహుబలి, గట్లా చేసినావు? నాకు మాట చెప్పవైతివి కదరా, ఇజ్జత్ మొత్తం బర్బాద్ చేసినావు. అన్న పెండ్లిలా సన్నీ లియాన్తో సిందే ఇద్దాం అనుకున్నా. లక్ష కోళ్ళు లావు లావు యాటలు కోసి కల్లు గిల్లు అబ్బో ధూమ్ ధామ్ చేద్దాం అనుకున్నా. నువ్వు తీసుకపోయి పైగాన్లు కలిపేసినావు. అన్నకు పెండ్లి కాకుండా తమ్మునికి పెళ్ళైతే ఇగానికి పిల్లనేమనిస్తారా? ఇదేనా తరీకా? అసలే మన కాందాన్లా పత్తిత్తులు ఎక్కువ. నన్ను క్షమించమ్మా, నువ్వు ఏది చెప్తే అదే చేస్తా. ఇందులో చెప్పనీకేమున్నదిరా? పెళ్లి నువ్వు చేసుకో, కాపురం ఆడు చేస్తాడు. సారీ బిడ్డ, టంగ్ స్లిప్ అయింది. పెండ్లి నువ్వు చేసుకో, రాజ్యం ఆడేళ్తాడు. సరే అమ్మా, నీ ఇష్టం, నువ్వు ఎట్లా చెప్తే అట్లే. బుద్ధి రాజ్యం వెళ్దాం అంటే రాత గార్దులు కాద్దాం అందట. గట్టుంది నీ సంగతి. నువ్వు చెప్పినట్లే గాని, కాకపోతే నేనైతే గీడుండా. ఈ రాజ్యం మొదలు పెట్టి పోతా, గట్టెట కుదురుతుంది. నేనొప్ప. అది కాదే అమ్మా, వానికి మరదల మీద కన్నున్నది. నేను బయటికి పోయినప్పుడు వాడి దాన్ని ఏమైనా చేస్తే నా బతికేందే. అందుకే బయటికి పోయి కట్టెలు కొట్టైనా బతుకుతా. నువ్వు చెప్పేది కూడా కరెక్టే బిడ్డ. ఈడసలే తులువనాయాలా. సరే ఎల్రాపు, వారం వారం స్కైప్ లా కాల్ చేస్తా ఉండు. గది ఒక్కడే తక్కువ నాకు ఇక. రే మమ్మీ, దేవసేన నా పెండ్లాం చూసుకుంటది, కొడుకు పుట్టే వరకు తనతోనే ఉంటది. నువ్వేం ఫికర్ చేయక మనం వెళ్దాం పదా, వెళ్ళు. అవురా బామ్మది, మీ సైన్యం ఎంతరా? మా దగ్గర అయితే పెద్ద సైన్యం ఏం లేదు బా. ఎంతో కొంత ఉంటది కదరా. ఎంత? ఓ 100 మంది ఉంటారు కావచ్చు బా. మాయిష్మతి సైన్యం 25,000 రా. హౌ కెన్ ఐ మేనేజ్ విత్ దీస్ ఫెలోస్? ప్లీజ్ బా, మా కుంతల రాజ్యానికి కుంటిదని చెయ్యక బా. బా ఏమిరా ఈ సెంటిమెంట్. సర్లే పా. థ్యాంక్స్ బా. పదరా లడ్డు బామ్మర్ది, పా. జరగను రా బావసుడు, జరగని. నీ సైన్యం ఎక్కడరా బామ్మర్ది? ఇదిగో బా గీలే. 100 మంది అన్నావు కదరా, గీడ చూస్తే 12 మంది కూడా లేరు. వాళ్ళకి మోషన్స్ అయినాయి బా, ఆన్ ది వే. ఓహో, వాళ్ళు 25,000 మందిరా, మనం 100. తొక్కి చంపుతారు తెలుసా? మరి ఏం చేద్దాం బా ఇప్పుడు? అరే ఓ పని చెయ్యి, 2 లారీల గొడ్డు కారం, 50 టేబుల్ ఫ్యాన్లు, ఓ పెద్ద జనరేటర్ తెప్పి చెప్తా. గవన్నెందుకే? యుద్ధం స్టార్ట్ అయినాక ఫ్యాన్లు స్టార్ట్ చేసి గొడ్డు కారం ప్లేట్లలో పెట్టి ఫ్యాన్ల ముందు పెడితే ఆ గాలి వేయాల కళ్ళలో పడుతుంది కదా, కళ్ళు నలుచుకుంటా ఉంటారు కదా. అప్పుడు మనం పోయి ఒక్కొక్కడు గొంతులు పోయాలి.
ఇదిరా ప్లాన్. భలా బావా భలా. జై హో బాహుబలి. అమ్మా, బాహుబలి కుంతల రాజ్యం వాళ్ళతో చేయి కలిపాడంటమ్మా, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడంట. ఈ టైంలో బలాలుడు ఆ రాజ్యంతో యుద్ధానికి వెళ్ళడం అంత మంచిది కాదమ్మా. ఏ ఆడిప్పుడు రాజురాబాయ్, ఆడు మన మాట ఇన్నాడు, మనమే ఆడి మాట ఇనాలా. సో ఇప్పుడు మీరు స్టార్ట్ అవ్వండి. కట్టప్ప, మన రాజ్యం ఓడిపోవాల్సిన పరిస్థితే గనక వస్తే బాహుబలిని గాయపరిచైనా మాహిష్మతి రాజ్య పరువును కాపాడు. అవసరమైతే నీ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండు. సరేనమ్మా. బాహుబలి, బాహుబలి, బాహుబలి. వదినా, వదినా, ఏమైందే నీకు? బిడ్డ బయటికి వద్దానే. ఎవరు లేరండి? ఉండదేమో చూసి చూస్తా. అలా మీ నాన్న బాహుబలిని గాయపరిచి ఓ చోటుంచాను. నేను లేని సమయం చూసి బలాల దేవుడు మీ నాన్నని పొడిచి పొడిచి చంపాడు. ఈ విషయం శివగామిని అమ్మకు చెప్పి అడవిలో పురుటి నొప్పులతో బాధపడుతున్న దేవసేన దగ్గరికి తీసుకొచ్చాను. కట్టబా, బలాలుడు దేవసేని కుమారుణ్ణి చంపడానికి వస్తున్నాడు. కట్టప్ప, బాహుబలి మళ్ళీ పుట్టాడు. అమ్మా, బలాలుడు దేవసేనని బాబుని చంపడానికి వస్తున్నాడమ్మా, మీరే ఎలాగైనా బాబుని కాపాడాలమ్మా. అమ్మా, కాల్మొక్కడం మర్చినమ్మా. వెళ్ళి మా అమ్మని ఆ బుడ్డోని లేపేంట్రా. అలాగే రాజా. వద్దు బలాల్దేవా, బలాల్దేవా, బలాల్దేవా. బానిసవి బానిసలా ఉండు, ఓనర్లా రెచ్చిపోకో, గుచ్చుతా. నువ్వు రావే దేవసేన. ఆ తర్వాత మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను, కానీ మీరు ఎక్కడా కనిపించలేదు. అవునరా భయ్, మన ఆయన నా బల్లాలదేవి గారు చంపితే నువ్వు చంపినాను కన్ఫ్యూజ్ చేసినావు ఫస్ట్ పార్ట్లో. నేను పొడడం వల్లే కదా నాయన మీ నాయన వాడి చేతిలో సావాల్సి వచ్చింది. అది కూడా కరెక్టే రా భయ్, కాలనీ నెత్తిమే పెట్టుకొని బజాయించినావు, కానీ లేకపోతే అమ్మా. ఏందమ్మా నీకు స్మెల్ వస్తుంది? పాతికేం లాయకొడుక, స్నానం చేయక గలీజ్గా స్మెల్ రాదా మరి? ఒకటే చీర, ఒకటే జాకెటు, ఒకటే లంగా. ఎండకెండే వానకు దడిచే గాలి కారిపాయకొడుక. సచ్చిన శవంలా బతుకుతున్న నేను నీకోసం చూసి చూసి. ఐ గాట్ బ్లైండ్ కొడుక, యూకేమేమో నవ్వు. ఇంకా నాకు కావాల్సింది ఒకటే, అసలుగాని సావు. ఇది వచ్చిండి పో కొడుకు. కానీ అమ్మా, ఆ సలయాన్ తల నరికి నీ కాళ్ళ దగ్గర పెడతామ్మా, ఇట్స్ మై ప్రామిస్. వద్దు, వాడిని ఓడించి వాడు బతుకుండగానే నేను పేర్చిన చితి పైన వాడిని మంట పెట్టాలి, అప్పుడే నాకు మనశ్శాంతి, మీ అయ్యాత్మకు శాంతి, శ్రీహరి భార్య డిస్కో శాంతి. కట్టప్ప, షేర్ఖాన్ పిలువు. షేర్ఖాన్ ఉన్నది మగధీర్లా. అవునైతే ఫస్ట్ పార్ట్లో ఎవడరా బాయ్ నీ దగ్గరకు వచ్చింది? అరే అది అస్లాం ఖాన్ రా బాయ్. అయితే అస్లాం ఖాన్ పిలువు. ఏమ్రా, నువ్వేనా బాహుబలి కొడుకు బచ్చగానివే? అవునరా లుచ్చా. నన్నే లుచ్చా అంటావురా? మరి నన్ను బచ్చా అంటలే రా ముసల్నా కొడుక.
ముసలోన్ లాగా అనిపిస్తున్నా అంటారా నీకు? అదేరా నా కొడుకు మహేంద్ర బాహుబలి.